సూట్ కేస్ కంపెనీలు నెలకొల్పి మరీ పకడ్బందీగా ఆస్తుల లావాదేవీలు జరుపుతున్న ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ వలకచిక్కాడు. కర్నూలులోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ సుమారు 9 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది. ఏకకాలంలో 5 ప్రాంతాల్లో దాడులు జరిపిన అధికారులు పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు హైదరాబాద్లలో ఆస్తులు భార్య కుమారులు పేరిట 2 కంపెనీలు ఉండగా ఉగాండా దేశంలో ఓ బ్యాంకు ఖాతా గుర్తించారు. ఆక్సీ ట్రీ సర్వీస్ అపార్ట్మెంట్స్ అని కార్తీక్ నగర్ సుమారు 3 కోట్ల విలువ గల అపార్ట్మెంట్ అది. హైదరాబాద్లో జయబేరి ఆరెంజ్ ఆర్కేడ్ ఈ మురళీకృష్ణ కట్టాడు కదా, దాంట్లో ఒక అపార్ట్మెంట్ 1.2 కోట్ల. తర్వాత బెంగళూరులోనే కుదాల్హల్లి ఏసీఈఎస్ లేఅవుట్లో ఒక 2 కోట్ల వర్త్ బిల్డింగ్. గాజుల మల్లారం హైదరాబాద్లోనే ఒక 1 కోట్ సైట్ ఉంది. ఇంట్లో మాత్రం ఒక 1.45 లక్షల క్యాష్ దొరికింది. 1 కిలో గోల్డ్ దొరికింది. ఇప్పటి వరకు మా సోదరుల బయటపడింది 8 కోట్ల. డాక్యుమెంట్ వాల్యూ వచ్చి 8 కోట్లు. ఈ మనీ ట్రాన్సాక్షన్ కోసం 2 కంపెనీలు వాళ్ళ భార్య, దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ భార్య, పెద్ద కొడుకు అఖిల్, ఈ 2 కంపెనీల ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ అన్నీ చేస్తున్నాడు. ఒక లాకర్ కూడా హైదరాబాద్లో కీ దొరికింది, అది ఓపెన్ చేయాలా. తర్వాత ఈయనకు ఉగాండాలో కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇంకా సోదాలు జరుగుతున్నాయి, తర్వాత సోదాల్లో అన్నీ తెలుస్తాయి.